నువ్వు ఎవరికోసం ఏడవకు. నువ్వు ఏడ్చినంత మాత్రాన వాళ్ళు నీ వారు కాదు. నీ వాళ్ళైతే నిన్ను ఎప్పటికీ ఏడిపించరు. వర్షం కురిశాక ప్రకృతి మరింత అందంగా ఉంటుంది. జీవితం కూడా అంతే. కష్టాలు సమస్యలు దాటాకే జీవితం సంతోషంగా ఉంటుంది. గుడి ఎంత అందంగా ఉన్నప్పటికీ అక్కడ దేవుడు లేకపోతే వ్యర్థమే. అలాగే ఇల్లు ఎంత విశాలంగా ఉన్నప్పటికీ అమ్మ లేకపోతే వ్యర్థమే. మౌనంగా ఉండడం అంటే మాట్లాడడం రాక కాదు, వాదించడం ఇష్టం లేక. కష్టాలు అందరికీ ఉంటాయి, కానీ అందరికీ ఉన్న కష్టాలు ఒకేలా ఉండవు. కొందరు తమ కష్టాలను కన్నీటితో చెబుతారు, మరికొందరు చిరునవ్వుతో కప్పేస్తారు. గాయం గట్టిగా తగిలినప్పటి నుంచి మనసు మెత్తగా ఉండడం మానేస్తుంది. నమ్మకం సంపాదించుకోవడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది, పోగొట్టుకోవడానికి మాత్రం క్షణం చాలు. జీవితంలో గెలవాలి అనుకున్నప్పుడు కష్టం మొదలవుతుంది. ఎలాగైనా గెలవాలంటే మోసం మొదలవుతుంది. చీటికి మాటికి మన మీద అలిగి గొడవ పడే వాళ్ళు మనసు చాలా స్వచ్ఛంగా ఉంటుంది. అర్థం చేసుకోవాలే కానీ అలాంటి వాళ్ళతో బంధం చాలా అద్భుతంగా ఉంటుంది. సింహంలాగా జీవించండి, ఎందుకంటే నోరు లేని మేకల్ని బలిస్తారు కానీ సింహాల్ని బలి ఇవ్వరు. గెలిస్తే నువ్వు అందరికీ తెలుస్తావు, ఓడిపోతే అందరూ నీకు తెలుస్తారు.